చిరంజీవి గారు అంటే ఇష్టం సినిమాల్లోకి రాకముందు నుంచా లేకపోతే సినిమాల్లోకి వచ్చిన దగ్గర నుంచి? రాకముందు నుంచి. నేను ఖైదీ చూసిన దగ్గర నుంచి బాగా ముందు చూసేవాడు సినిమాలో, బట్ ఖైదీ నుంచి ఎక్కువ పిచ్చి ఎక్కువైంది. నేను అప్పుడు 10th స్టాండర్డ్ చదువుతున్నా, 10th అవగానే ఖైదీ రిలీజ్ అయింది. నేను విజయవాడ చూసాను, విజయవాడలో ఖైదీ చూడడం జరిగింది. ఎందుకంటే అప్పుడే నేను 10th అయిన తర్వాత ఇంటర్ జాయిన్ అవ్వడానికి నేను ధారవాడ వెళ్ళి, మా వాళ్ళు ఏంటంటే చదువురా మెయిన్ అనుకునేవాళ్ళు, లోపల నాకేమో సినిమా యాక్టర్ అవ్వాలని ఉండేది. ధారవాడ వెళ్ళి పారిపోయి మెడ్రాస్ వెళ్ళిపోయాను. ధారవాడ నుంచి ఖైదీ చూసి, ఖైదీ నుంచి ఖైదీ చూసేసి నేను సినిమాల్లోకి వెళ్ళిపోవాలి. అంటే సినిమాల్లోకి వెళ్ళిపోవాలంటే ఓ అని మీద ఒక క్రేజ్, క్రేజ్ చిరంజీవి మీద క్రేజ్. ఆల్డేస్లో అన్యాయం సినిమాలు సాంగ్లు నేర్చుకోవడం, డ్యాన్స్ చేయడం, ఈ టైప్ ఆఫ్ అంతా చేసేవాడిని. ఎప్పుడైతే ఇంటర్ జాయిన్ అయ్యానో అప్పుడు నేను కూడా మెడ్రాస్ వెళ్ళిపోతానండి. మెడ్రాస్ పారిపోయాను, ఏరంతా వేసి నాకు వెళ్ళి అక్కడ తిప్పలపడి తిరిగి చాలాసార్లు చెప్పాను. వెళ్ళి అన్ని బీజేపీ అప్పుడేంటి బీజేపీలో షూటింగ్లు జరుగుతాయని, మెరీనా బీచ్ షూటింగ్ జరుగుతాయని, మన జ్యోతి చిత్ర సితారాన్ని ఉండేది అప్పుడు. అవును, అవి చూసుకోవడం, ఎక్కడికి వెళ్ళిపోతే ఎక్కడ షూటింగ్ ఉందా అడిగేస్తాం, ఉండేది కదా పాత న్యూస్లు కదా ఉండేది కదా. అలా 3 రోజులు తిరిగాను ఏవిఎం స్టూడియో బయటికి గింటేశారు, లోపల అసలు లోపల కూడా వెళ్ళనివ్వాలి. అలా ఆ టైంలో తెలిసి తెలియని ఏజ్, 10th స్టాండర్డ్ తర్వాత. అవును, ఆ ఏజ్లో తర్వాత నేనే ఆలోచించి ఇది కష్టం, ఇక్కడ మనకు ఎవరు లేరు, ఎవరు తెలియదు అని చెప్పేసి మళ్ళీ ముట్టమని చదువుకుని ఇంటికి వెళ్ళాను. ఇంకా ఏది వేస్ట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి నేను డిసైడ్ అయింది ఏంటంటే సరే చూద్దాం, ఇంకా టైం ఉంది కదా, ఫినిష్ చేసి డిగ్రీ ఫినిష్ చేసిన తర్వాత అప్పుడు చూసుకుందామని అని ఉండేది. మళ్ళీ వదిలేవాడి కాదు, సినిమాలు మళ్ళీ సినిమాలు చూసుకుంటూ సినిమాలు పిచ్చి, ఇంకా ఆయన సినిమాలు ఎక్కువ చూసుకుంటూ డబ్బులు ఇసుకుంటూ మార్నింగ్ షోలకు వెళ్ళుకుంటూ ఈ టైప్లో ఉండేది వ్యవహారం అంతా. అప్పుడు అలా అలా ఇంకా ఆ ఇంట్రెస్ట్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వడం, ఇంకా అక్కడ నుంచి ఇది కంటిన్యూషన్. మళ్ళీ నీకు అన్నయ్య చిరంజీవి గారు అంటే నీకు ఎంత పిచ్చి అంటే,